ఉద్యమాల మధ్య చిచ్చుబెట్టి వర్గాలు గ్రూపులుగా విడగొట్టి ఉద్యోగుల సమస్యలను పక్కదారి పట్టించడంలో వైసీపీ ప్రభుత్వ పెద్దలు సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది. సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వంపై గవర్నర్కు ఫిర్యాదు చేయడం, ఉద్యోగులు నిధుల వందల కోట్లు వాడేయటంపై జగన్ సర్కార్పై కేసు పెట్టాలనే డిమాండ్స్, ఆంధ్ర పాలిటిక్స్ లో అల్లకల్లోలం రేపుతున్న తీరుపై ఏపీ ఎన్టీఓ లీడర్స్ తో మా ప్రతినిధి దినకర్ రాజు ఫేస్ టు ఫేస్. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులంటే చాలా సురక్షితమైన ఉద్యోగం, ప్రతి నెల పెన్షన్ గా జీతం వస్తుంది, పింఛన్ వస్తుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న క్రేజ్ అనమాట, అంటే దేవుడు దయ ఉంటే, అదృష్టం ఉంటే ప్రభుత్వ ఉద్యోగానే పుట్టాలి అన్నంత అనుకునేది. అయితే ఈరోజు పరిస్థితి మాత్రం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు బాధితులుగా మారిపోతున్నారు. ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనాలా, లేదంటే సలహాదారులు అనాలా, మంత్రులు అనాలా, ఉద్యోగులకు ఉద్యోగ సంఘ నాయకులకు మధ్య విభేదాలు క్రియేట్ చేస్తున్నారనే ప్రచారం ఉంది. చూసానండి, తాజాగా గవర్నర్ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది ప్రభుత్వం మీద. దీనికి సంబంధించి అక్కడ ఎన్జిఓ నాయకులు కూడా విమర్శించడం జరిగింది, ప్రభుత్వానికి కొంతమంది తొత్తులుగా వ్యవహరిస్తున్నారని చెప్పండి. దీనికి సంబంధించి మన దగ్గర ఎన్జిఓ నాయకులు ఉన్నారు, చాలా కారంగా వీళ్ళు పోరాటాలు చేస్తున్నారు. మరి చెప్పండి, ఎట్లా చూడాలి ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు? ముఖ్యంగా నెలకి జీతాలు ఇవ్వకపోవడము, ఫించన్దారులకు ఏమన్నా బెడ్ మీద ఉన్న పేషెంట్స్ కూడా ఫించన్ టైంకి రావడం లేదు, మిగతా హాస్పిటల్స్ సంబంధించిన రీయింబర్స్మెంట్ ఫీజులు, అదే బిల్లులు కానీ ఏవి సక్రమంగా రావడం లేదు. ఎందుకు ఎన్జిఓ నేతలు ఇంకా ఉపేక్షిస్తున్నారు, మౌనం వహిస్తున్నారు? సార్, ఒకటి, ఈ రాష్ట్రంలో ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ఉమ్మడి రాష్ట్రం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ తో కూడినటువంటి జేఏసి సాధించినటువంటి ఫలితాలు ఈ రోజు నాటికి కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా అనుభవిస్తున్నారు. ఇంక్లూడింగ్ నిన్న కలిసినటువంటి ఒక రాష్ట్ర నాయకుడు, ఒక సంఘానికి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకుడు, గవర్నర్ను కలిసిన ఆయన కూడా ఈ రోజు ఏపీ ఎన్జిఓ సంఘం సాధించినటువంటి రాయితీలు ఆయన అనుభవిస్తున్నాడు. ఆయన గవర్నర్ని కలవచ్చు, ఎవరినైనా కలవచ్చు, ఆయన ఆయన సంఘం ఆయన ఇష్టం, తప్పలేదు. బట్ అయితే మీరు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క ప్రయోజనాలను ఆశించి కలిశారా, లేక మీ యొక్క వ్యక్తిగత స్వార్థాలను పనంగా పెట్టి చేయాల్సినటువంటి అవసరం మీరు కలిశారనేది మీ వ్యక్తిగతం. అయితే పక్క సంఘ నాయకత్వాలను మీరు విమర్శించడం సరైనటువంటి పద్ధతి కాదని ఈ సందర్భంగా హితవు పలుకుతున్నారు. అయితే ఆయన నిన్న కలిసిన సూర్యనారాయణ గారు, సూర్యప్రకాష్ గారు కలిసి గవర్నర్ ఉన్నాయి, ప్రభుత్వంలో ఉద్యోగులందరూ ఇబ్బంది పడుతున్నారు, సరైన వసతులు కల్పించడం లేదు, ఇబ్బంది పెడుతుంది, గవర్నమెంట్ టార్గెట్ చేస్తుంది అని చెప్పి ఆయన ఫిర్యాదు చేశారు గవర్నర్కి. అదేవిధంగా 500 కోట్ల రూపాయలు మా ఫించిన అమౌంట్ని తప్పుడు పద్ధతుల్లో డ్రా చేసి ఇప్పటివరకు దానికి సమాధానం చెప్పడం లేదు. ఆయన అడిగిన దాంట్లో కొన్ని న్యాయం ఉంది కదా? ఆయన అడిగిన దాంట్లో న్యాయం లేదని మేమైతే చెప్పడం లేదు. బట్ అయితే నువ్వు ఏ ఉద్యమం చేసావని ఈ 3.5 సంవత్సరంలో ఎటువంటి ఎంప్లాయీస్ సమ్మెలోకి వెళ్ళావని చెప్పి ఈరోజు గవర్నర్ని కలిసావు? ఒక డిసిప్లిన్ ఉంటుంది సంఘాలకి, సంఘ నాయకత్వానికి ఒక పద్ధతి ఉంటుంది. అయితే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అవలంబిస్తున్నటువంటి ఉద్యోగ వ్యతిరేక విధానాలు ఏ అయితే ఉన్నాయో, ఈరోజు సరెండర్ లీవ్లు 2 సంవత్సరాల నుంచి రాలేదు, జీఫీఎఫ్లు వాళ్ళు పెట్టుకున్నటువంటి రావడం లేదు, జీతాలు సకాలంలో చెల్లించడంలో. అయితే నువ్వు ఉద్యమానికి తెరలేపు, మీరు చేయాల్సింది ఉద్యమానికి తెరలేపు. ఈరోజు ఏపీ ఎన్జిఓ సంఘం, ఏపీ జేఏసీ ఉద్యమానికి సన్నద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. మన 18వ తేదీ జరిగినటువంటి రాష్ట్ర ఎన్నికల్లో ఆల్రెడీ మేము ఒక డెసిషన్కి వచ్చున్నాం. ఈ ఎంప్లాయీస్, ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ఫంక్షన్లు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఏపీ ఎన్జిఓ సంఘం రాబోయేటువంటి రోజుల్లో ఏపీ జేఏసీ కూడా కూర్చోని ఈ ఉద్యమానికి పోవాలా, లేకుంటే సకాలంలో మనం పెట్టినటువంటి టైం బాండ్కి ఎన్ని కూడా పరిష్కరిస్తారా అనేది ఒక అల్టిమేటివ్ ఇచ్చి ఉద్యమానికి పోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నటువంటి క్రమంలో మీరు ఏదో ఆశించి మీరు ఉద్యమం చేసేటువంటి పరిస్థితి లేకుండా, సమ్మె చేసేటువంటి పరిస్థితి లేకుండా మీరు వెళ్ళి గవర్నర్లు కలవడం అనేది రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఏం మెసేజ్ ఇస్తారో మాకైతే అర్థం కావడం లేదు. మీరు ఎన్జిఓ లీడర్గా చెప్పండి, ఆయన ఏపీజీఏ నాయకుడుగాను ఒక కొన్ని విమర్శలు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికో, వైసీపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికో, మంత్రులకో, మీ ఎన్జిఓ నాయకులు సరెండర్ అయిపోయి ఉద్యోగుల సమస్యలను, లక్షలాదిగా ఉన్నారు పింఛన్దారులు, వీళ్ళ ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోవడం లేదని, అందులో కొంత వాస్తవం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది కదా? ఇక్కడ రాష్ట్ర ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ కానీ, ఏపీ జేఏసీ నాయకత్వం కానీ ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి కాదు, ఏ ప్రభుత్వానికి సరెండర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు, తొత్తులుగా మారే పరిస్థితి లేదు. అలా అదేవిధంగా ఉద్యోగుల యొక్క ప్రయోజనాలను తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి లేదు. అయితే కొంత సమయము ఇచ్చాం, కానీ మేము ఉద్యమానికి తెరలేపేటువంటి సమయంలో, ప్రభుత్వానికి ఒక అల్టిమేట్ జారీ చేసేటువంటి సమయంలో మీరు ఉద్యమం చేసేటువంటి పరిస్థితి లేకుండా గవర్నర్ను కలిసి ఏదో మేము పోరాటం చేస్తున్నామంటే సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఇట్లాగా ఉద్యోగ సంఘాల మధ్య విభేదాలు సృష్టించి ప్రభుత్వం
ఇట్లా దీన్ని ఇంకొంత కంటిన్యూ చేసుకొని ఈ సమస్యను ప్రొలాంగ్ చేస్తూ ఉంటే నష్టపోయేది అల్టిమేట్గా ఉద్యోగ సంఘాలు, పింఛన్దారులు, రిటైర్డ్ ఎంప్లాయీసే కదా. అదే కదా మేము చెప్తున్నది కూడా అదే. అందుకనే మేము అనేది కూడా ఎంప్లాయీస్ సంఘాలు కానీ ఎంప్లాయీస్ కానీ అందరం కూడా ఐక్యంగా ఉండాలని చెప్పేది మేము చెప్తున్నాం. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఆయన మరి ఎందుకు వెళ్ళి ఇచ్చేశాడు గవర్నర్ని కలిసి మరి ఇవన్నీ సమస్యలు మీద చెప్పడం ఓకే, దాన్ని మేము కాదనట్లేదు. కానీ ఏపీ ఎన్జిఓ సంఘాన్ని మటుకు విమర్శించడం కరెక్ట్ పద్ధతి కాదు. మరి అదే మేము చెప్తున్నాం. మేము కూడా ఈ మొన్న 18వ తేదీ జరిగిన మా రాష్ట్ర ఎన్నికల ఏకగ్రీవంలో కూడా మేము తీర్మానించాము మనం ఉద్యమం కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని చెప్పి. మరి ఈ క్రమంలో ఆయన వెళ్ళి ఎందుకు కలిశాడో ఆశాస్పదంగా ఉంది మాకైతే. మీరు చెప్పండి, ప్రభుత్వం కొందరి కడుపు నింపుతుంది, చాలామందిని ఎండబెడుతుంది, కడుపు మాడుస్తుంది. సో అందువల్లనే ఇప్పుడు విభేదాలు ఏపీజీఎనో ఎన్జిఓనో ఇప్పటికే టీచర్స్ సంఘం విభేదించింది, మమ్మల్ని అన్యాయం చేశారని చెప్పారు. ఇట్లాగా ప్రభుత్వం ఒక కుట్ర చేస్తుందని అనుకోలేము. దీన్ని కుట్ర అంటే వాళ్ళు ఈరోజు ప్రభుత్వం వేరే, ఉద్యోగులు వేరే కాదండి. ప్రభుత్వం ఉద్యోగులు కూడా ఒకే విధంగా ఒక అందరూ కూడా ప్రజల కోసం పనిచేయాలి. మరి వాళ్ళ పనులు కట్టే దాంతోనే మరి ప్రభుత్వాలు కానీ ఉద్యోగులు అందరం కూడా మేము దాన్ని సేవ చేయాలని పరిస్థితుంది. మరి వాళ్ళు వేరేని భావించడానికి లేదు. ప్రతి ఉద్యోగి రాజ్యాంగం ద్వారా సంక్రమించుకున్నటువంటి మా హక్కుల ద్వారా మాకు సంక్రమించే హక్కులను కూడా వాళ్ళు టైం టు టైం జీతాలు పెంచడం కానీ ఏదైనా డిఏలు ఇవ్వడం కానీ ఇవన్నీ చేయాలి. మరి ఎందుకో మన ప్రభుత్వం కొంత జాప్యం అయితే జరుగుతుంది కాబట్టి దీంట్లో దీన్ని ఏదన్నా కూడా మా సంఘ నాయకులు, మా రాష్ట్ర నాయకులంతా నాయకత్వం కూడా మరి వెళ్ళి మరి ప్రభుత్వం దృష్టికి, సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారు, వీటిలో సఫలీకృతులు అవుతారని చెప్పి నేను మేము బాగా ఆశిస్తున్నాం. కాకపోతే మొన్నటి వరకు నలుగురు నాయకులుగా ఉండి మన పోరాటం చేసినటువంటి ఈ సూర్యనారాయణ అనే వ్యక్తి మరి ఆల్ ఆఫ్ సడన్గా ఈరోజు ఆయన గతంలో హైదరాబాద్లో 9 సంవత్సరాలు ఏపీ ఎన్జిఓ సంఘంలో సిటీ ఆఫీస్ బేరర్గా ఉన్నారు. మరి ఇన్ని చేసిన ఆయన ఈరోజు దొడ్డిదారులు ఈ గవర్నమెంట్తో తీసుకొచ్చుకొని రికగ్నిషన్ తీసుకొచ్చుకొని మరి ఈరోజు మేము ఏదో పోరాటాలు చేసాం, ప్రభుత్వం మాకేం ఇవ్వడం లేదని చెప్పని మరి ఈరోజు ఏదన్నా నీ ఉద్యోగాలకు సంబంధించి అన్నీ చేయాల్సిన నీ పరిస్థితుల్లో నువ్వు ఉంటే నువ్వు నేరుగా ఈరోజు ప్రత్యేకంగా నువ్వు ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఏదో పోయి చేయడం అనేది అది ఉద్యోగులు కలిసి వచ్చే అంశం కాదు. ఈ చేతనైతే నలుగురు నాయకులు, టీచర్లు చేసి ఏపీఎం చూసిన అందరూ కలుపుకొని పోయి పోరాటం చేసి దిశగా మనం పయనించి అందరూ అయితే ఇక్కడ సమస్య ఏపీఎన్జిఓస్ కదలడం లేదు, డెడ్ లైన్స్ పెట్టుకుంటూ పోతున్నారు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అంటూ. అదే సమస్య మిగతా టీచర్స్ యూనియన్స్ కానీ ఇప్పుడు ఏపీజీఏ కానీ మిగతా అందరూ కూడా మీ నాయకులు ముఖ్యంగా బండి కావచ్చు మిగతా నాయకులు రావడం లేదు కలిసి అనే అనేది ఒక విమర్శ కదా ప్రధానంగా. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టేను. కలిసి వచ్చేది కలిసి రావట్లేదని కాదు, ఈ ప్రెజర్ అయితే ఉంది. మరి మాకైతేనే మొన్నటి వరకు ఈ బీఆర్సీ లీట్ అన్నిటి తీసుకోవడంలో కొన్ని ఉన్నాయి, వాటిలో రావాల్సిన బకాయిలు కొన్ని ఉన్నాయి, మరి డిఏలు కొన్ని పెండింగ్ ఉన్నాయి, వీటన్నిటిని కూడా మొన్న కలవడం జరిగింది. మొన్న సంక్రాంతికి వీటిలో కొన్ని పరిష్కరిస్తారని చెప్పి సీఎం గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి సెలవుల దృష్ట్యా మొన్న కొంత జాప్యం జరిగింది, ఆ జీవోలు అన్ని ఇష్యూ చేయడం కూడా అని చెప్పి కూడా మా రాష్ట్ర నాయకత్వం కూడా నిన్న కూడా మన మీడియాలో చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ సూర్యనారాయణ గారు అట్లా నేరుగా పోయి గవర్నర్ కలవడం కన్నా నీకు చిత్తశుద్ధి ఉద్యోగులు చేయాలని నీకు దమ్ము ధైర్యం ఉంటే అందరి నాయకులతో అన్ని సంఘాలతో కలుపుకొని ఒక అజెండాగా తీసుకొని పోయి ఏదైనా ప్రభుత్వంతో మాట్లాడి తద్వారా చర్చలు విఫలమైతే ఏదైనా సమ్మెకు పోవాలా లేదా కేసులు పెట్టాలనేది చేయాలి. కానీ ఏదో పర్సనల్ ఐడెంటిఫికేషన్ కోసం అలా చేయడం అనేది సంఘంకి, ఉద్యోగాలకు, ఉద్యోగస్తులకు, అవినీతానికి మంచిది కాదని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. మొత్తానికైతే ఏపీ ఎన్జిఓ ఉద్యోగ సంఘ నాయకులు స్పష్టంగా చెప్తున్నారు, ప్రభుత్వం వేరు, ఉద్యోగులు వేరు కాదు. ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉద్యోగుల ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా చాలా సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. మేమైతే సంఘటితంగానే పోరాడాలనుకుంటున్నాం, ఎందుకంటే ఉద్యోగ సంఘాలు కలిసి పోరాడితే ఎలాంటి ఉద్యమం వస్తుంది, ఎంత ఇబ్బందులు ఉంటాయనేది ఇప్పటికే ప్రభుత్వం చూడడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. సో ఉద్యోగ సంఘాలైనా, ఉద్యోగ సంఘాల నాయకులు కూడా అంటే పింఛన్దారులు కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ చెప్పేది ఏపీ ఎన్జిఓ, ఏపీజీఏ, టీచర్స్ యూనియన్ అందరికి కలిసి పోరాడితేనే ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని కూడా ఆశిస్తున్నారు. వేడి జనరల్ శ్రావణ్ కుమార్తో దినకరాజు, మహా న్యూస్, నెల్లూరు. బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.